సామాన్య ప్రజలపై పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు కేంద్ర ప్రభుత్వాలు పెంచడం సరికాదని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు వెంటనే తగ్గించాలని సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ వామపక్షాల ఆధ్వర్యంలో ట్రాక్టర్ కు తాడుగట్టి లాగుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మామిళ్లపల్లి వసంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గుర్రాన్ని గాడిదను ఒకటిగా చేసిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని లేకపోతే అఖిలపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తొర్లపాటి బాబు, కుమార్ రామిశెట్టి, వెంకట సత్యనారాయణ, కంచర్ల గురవయ్య, అప్పారావు పాల్గొన్నారు. అందరూ సహించవచ్చు, కానీ రోజు రోజుకి ఏదో రామాయణంలో హనుమంతుడి తోక పెరిగినట్టుగా ఇక్కడ భారతదేశంలో పెట్రోల్ ధరలు రోజు రోజుకి పైసల రూపంలో 5 రూపాయలుగా మారిపోతున్నాయి. మే నెలలైతే 15 సార్లు పెంచారు, ఇప్పుడు జూన్ నెల రోజు రోజు పెరుగుతున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు మాత్రం ఫిబ్రవరి దగ్గర నుంచి ఏప్రిల్ వరకు కూడా ఏమీ పెరగలేదు. ఎన్నికల ప్రయోజనాలు ఆశించి మోడీ రేట్లు పెరగకుండా ఆపాడు, సరే బాగానే ఉంది. కానీ తర్వాత ఏమైంది, 5 రాష్ట్రాల్లో అధికారం అనేది అది గగనపుష్పం అయిపోయింది, ఆకాశంలో నక్షత్రం అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ రేట్లు పెంచడం ఆరంభించాడు. అంటే ఆయనకి రాజకీయ స్వార్థం తప్ప ప్రజల ప్రయోజనాలు అనే పట్టం అనేది తీర్చుకుపోయింది. అందుకని ఈరోజు పెట్రోల్ రేటు పూర్వం మనం ఏమనుకున్నాడు అంటే చింతలపూడిలో 100 రోజులు ఆడితే సినిమా శబ్దం వస్తుంది జరిగింది, బ్రహ్మాండమైన సినిమా అనుకున్నాడు. కానీ ఇప్పుడు మోడీ గారు ప్రతి సెక్టర్లో సత్యనోత్సవం చేశారు. ఆయన పెట్రోల్ రేటు 100 రూపాయలు దాటిపోయింది. ఆఖరిగా రూరల్ ఏరియా రావపురం దగ్గర నుంచి ఢిల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు 100 రూపాయలు దాటి 102 రూపాయలు 103 రూపాయలు వెళ్ళింది. విశేషం ఏంటంటే గుర్రాన్ని గాడిదను సమానం చేసినట్టుగా పెట్రోలు డీజిల్ను సమానం చేసి పడేశాడు. ఇది 100 దాటింది, పెట్రోలు డీజిల్ 100 దాటింది, మొత్తం 100 రూపాయలు దాటిపోయినాయి. మరి ఇన్ని రూపాయలు దాటితే ఈ ప్రభుత్వానికి సిద్ధి ఎక్కే ఉందా? 2014 ముందు 2012 అంతర్జాతీయ బ్యారల్ రేటు ఆవేళ $144 అయితే అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం హయాంలో 88 రూపాయలు లీటర్ పెట్రోల్ అయితే అప్పుడు స్మృతి ఇరానీ గారు, ఈ మోడీ గారు, బీజేపీ నాయకులందరూ కూడా పెద్ద గ్యాస్ సిలిండర్లు అలాగే డబ్బాలు చేత పట్టుకొని యూపీఏ ప్రభుత్వం డౌన్ అని, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని ఆ రోజు చెప్పారు. అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు జరిగిందేంటి, యూపీఏ గవర్నమెంట్ హయాంలో